హలో ఎవ్రీవన్ ఓ క్యా హాలే హిందీ నేర్చుకుంటున్నారు ఇంతకీ మన ఛానల్లో చాలా వీడియోస్ వేసాను స్పోకెన్ హిందీ ఎలా నేర్చుకోవాలనేసి మంచి స్పందన లభించి చాలామంది నేర్చుకుంటున్నారు కానీ ప్రాక్టీస్ చాలా ఇంపార్టెంట్ మీరు మజాగ్గా ఇంట్లోనే మాట్లాడుకోండి సరిపోతుంది అట్ల అయినా కానీ వచ్చేస్తుంది ఎవరైనా హిందీ మాట్లాడేవాళ్ళు కనిపించినా మీకు ఎప్పుడైనా హిందీ మాట్లాడే అవకాశం దొరికినా అస్సలు వదలకండి ప్రాక్టీస్ మీకు వచ్చింది మీరు వదిలేయండి అంతే ప్రాక్టీస్ అట్లనే ఆటోమేటిక్ వస్తుంది ఈరోజైతే మీకు కొన్ని సెంటెన్సెస్ నేర్పిస్తాను చాలా సింపుల్వి వీటితోటి మనం మ్యాక్సిమం హిందీ మేనేజ్ చేయడం వచ్చేస్తుంది కాస్త కూస్తూ మనం మాట్లాడేయచ్చు ఇప్పుడు తెలియని ప్రదేశానికి అక్కడ అక్కడెవ్వరికి తెలుగు రాదు మనం కాస్త కూస్తూ హిందీ మాట్లాడొచ్చు కదా వచ్చిన ఇంగ్లీష్ కూడా మిక్స్ చేయండి హిందీ ఇంగ్లీష్ రెండు మిక్స్ చేయండి వాళ్ళకి ఎట్లనోట్ల అర్థమైపోవాలి మీరు ఏం చెప్పదలుచుకున్నారు అలాగే మీకు మనకు తెలియని వాళ్ళు ఎవరన్నా అంటే మన లాంగ్వేజ్ తెలియని వాళ్ళు మన దగ్గరికి వచ్చారు వాళ్ళతో కూడా కాస్త కుస్త మనము మాట్లాడొచ్చు ఆ విధంగా మీకు కొన్ని సెంటెన్సెస్ నేర్పిస్తాను ఓకేనా ఈ సెంటెన్సెస్ ఎలా యూస్ చేయాలి అవి మీరు నాతో మాట్లాడుతూ ఉండండి మాట్లాడుతూ ఉంటేనే మీకు అర్థమవుతుంది అండ్ మీ నోరు కూడా తిరుగుతుంది భయం పోతుంది ఆ వర్డ్ ఆ సెంటెన్స్ని మీరు మళ్ళా తడబడకుండా యూస్ చేయగలరు సో కాబట్టి స్టే కనెక్టెడ్ ఈ వీడియో ఫస్ట్ కొన్ని సెంటెన్స్ తీసుకున్నాను ఫస్ట్ చూడండి ఎలా ఉన్నారు ఎవరు వచ్చినా కానీ మన కొత్త వాళ్ళు పరిచయం లేని వాళ్ళు ఎలా ఉన్నారండి అంటాం కదా మనం ఎలా ఉన్నారు దాన్ని మనం హిందీలో కేసేహో కేశేహో ఎట్లా ఉన్నారు అనండి నాతో పాటుగా ఓ ఓకే ఇక్కడ అర్థమవుతుంది కదా హిందీలో రాసిన సింపుల్ హిందీ మీకు ఆల్రెడీ రిటర్న్ హిందీ కూడా నేర్పించాను హిందీ ఎలా రాయాలి అనేసి దాని దాని ప్రకారం ఓన్లీ ట్వెల్వ్ వీడియోస్ ఉన్నాయి ఆ ట్వెల్వ్ వీడియోస్ ఫాలో అయిపోతే మీకు రాయడం వచ్చు మాక్సిమం చాలామందికి వచ్చే ఉంటుంది హిందీ రాయడం ఎందుకంటే మీరు సంస్కృత్ నేర్చుకోవాలన్నా హిందీ నేర్చుకోవాలన్నా లిపి ఇదే కదా ఇదే స్క్రిప్ట్ కదా సో ఐ ఫెల్ట్ దట్ అంటే నేను అనుకోవడం మీకు హిందీ వచ్చు అనే ఉద్దేశంతో నేను రా ఇక్కడ హిందీలోనే రాసాను ఓకే ఎలా ఉన్నారు అంటే కెసేహో కెసేహో ఓకేనా అదేవిధంగా బాగున్నారా కెసేహో తర్వాత బాగున్నారా ఇదొకటి జనరల్గా అంటూ ఉంటాం కదా బాగున్నారా దాన్ని మనం టీఖో బాగున్నారా టీఖో దానికి ఆన్సర్ మనం ఏమిస్తాం హా సబ్ టీఖే అంటే అంత బాగానే ఉంది హమ్ సబ్ టీఖే అంటే మేమంతా బాగున్నాము అన్ బానే ఉన్నాము అంటే టీఖీయే దానికి ఆన్సర్ ఎట్లా ఇవ్వచ్చు హో ఓకే హో బాగున్నారా టీఖో టీఖే బాగున్నాము ఓకే బాగున్నారా టీఖో అంటే టీఖే టీ సెకండ్ ఠా ఓకేనా టీఖే బాగున్నాము సబ్ టీఖే అంత బాగుంది హంసబ్ టీఖే హంసబ్ అంటే మేము అందరము హంసబ్ టీఖే ఓకే అట్లా బాగున్నారా టీఖే అదేవిధంగా ఎప్పుడొచ్చారు ఎప్పుడొచ్చారు ఎవరైనా వచ్చి కూర్చున్నారు మీ ఇంట్లో లేదా ఎవరైనా ఎక్కడికైనా వచ్చారు మీరు టైం ఇచ్చారు వాళ్ళు వచ్చేసారు ముందుగానే ఎప్పుడు వచ్చారండి అంటాం కదా ఎప్పుడు వచ్చారు దానికి మనము కబాయే కబాయే అదే ఇప్పుడు మీరు ఎప్పుడు ఎప్పుడొచ్చారు అన్నామనుకోండి మీరు ఎప్పుడు వచ్చారు ఆప్ కబాయే ఆప్ కబాయే ఓకేనా ఆప్ అని పెడతామంటే ఆప్ కబాయే దీన్ని ఇట్లా కూడా చెప్పొచ్చు క్యామే జాన్సక్తా కి ఆప్ కబాయే నేను తెలుసుకోవచ్చా మీరు ఎప్పుడొచ్చారని క్యామే జాన్సక్తా హూకి ఆప్ కబాయే చాలా పెద్ద పొడవుగా అయిపోతుంది ఇక మరీ ఫ్లూయెంట్గా హిందీ పొర్లిపోతుంది అనుకోండి అప్పుడు వాడచ్చు జనరల్గా కబాయ్ అంటే సరిపోతుంది మీకు ఓకే ఆ కబాయే ఓకే ఇంకా చూడండి సరే దీనికి ఆన్సర్ కూడా చెప్తాను మీకు కబాయే అంటే ఎప్పుడు వచ్చారు ఇప్పుడే వచ్చాను అబ్బి ఆయాహం ఇప్పుడే వచ్చాను అబ్బి ఆయాహం పది నిమిషాల క్రితం వచ్చాను పది నిమిషాల క్రితం వచ్చాను దశ మినిట్ పేలే ఆయాహం ఒక గంట క్రితం వచ్చాను ఈ గంట సప్పేలే ఆయాహం గంట గంట ఒక ఆకే ఓకే అట్లా ఏదో ఒకటి ఇప్పుడు వచ్చాము ఇంకా ఇట్లా కూడా చెప్పొచ్చు నిన్న వచ్చాను కల్ ఆయాహం ఇక్కడ ఇంపార్టెంట్ థింగ్ గుర్తుపెట్టుకోండి నిన్న అంటే కల్ ఈరోజు ఆజ్ రేపు రేపును కూడా కల్ అని అంటాము కల్ రేపు కల్ ఎల్లుండి పర్సు అవతలెల్లుండి తర్సు ఇది కొంచెం తెలిసి ఉండాలి కల్ ఎస్టర్డే ఆజ్ టుడే టుమారో కల్ డే ఆఫ్టర్ టుమారో డే డే ఆఫ్టర్ టుమారో పర్సు ఓకే ఇంకా తర్వాతదంటే నర్సు నర్సూర్లు అని కూడా అనొచ్చు ఇంకా ఇంకొన్నాయి సరే అయితే వచ్చారంటే అబ్బియా కబాయే అంటే ఎప్పుడొచ్చారు నిన్న వచ్చాను కల్ ఆయాహు పర్సు ఆయాహు అంటే మొన్న వచ్చాను మొన్న వచ్చాను పర్సు ఆయాహం అట్లా తీసుకోవచ్చు ఇంకోటి మీ పేరేమిటి మనకు తెలియని వాళ్ళు వచ్చారనుకోండి వాళ్ళ పేరు తెలుసుకోవాలి కదా మీ ఏంటి అంటాం కదా మీ పేరేంటి ఓకే దానికి ఆప్క నామ్ క్యాహే మీ అంటే ఆప్ రెస్పెక్ట్ఫుల్గా మాట్లాడతాం జనరల్గా ఎప్పుడైనా నీ పేరేంటి వద్దు ఎప్పుడైనా చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళు మనం రెస్పెక్ట్ఫుల్గా మాట్లాడితేనే మన మాట కూడా అలంకారంగా చాలా బాగుంటుంది సో కాబట్టి మీ పేరు ఏంటి మీ అంటే ఆప్కా पेरु नाम पेरुना क्या है पेरे आपका नाम क्या है मेरा नाम है आ, शिवकांत मेरा नाम है रजनी मेरा नाम है श्रीदेवी मेरा नाम है अने मोदल मेरा नाम है डॉक्टर देवी का भटनागर क्या मैं आपका नाम जान सकती सतीहूँ अं नैन पेर तवच ना पेर चपाँ क्या मैं आपका जानसि అంటూ ఉండండి కొంచెం దీంట్లో లేని కూడా రాశాను ఎందుకంటే హిందీ వాస్ట్ లాంగ్వేజ్ ఇంకెక్కువ నేర్చుకోండి క్యా ఆప్క నాం జాన్సక్తిహు నేను మీ పేరు తెలుసుకోవచ్చా ఓకే బాత్ సపోజ్ వాళ్ళు ఏదో పేరు చెప్పారు నా పేరు నళిని నా పేరు ఇంకేదో చెప్పాడు శివ శ్రీకాంత్ అన్నాడు అంటే బహుతచ్చానామే చాలా మంచి పేరు అని ఒక చిన్న చిరునవ్వు నవ్వండి బహుత్ అచ్చానామే బహుత్ అచ్చానామే అంటే మంచి పేరు అప్కా నాం బహుత్ అచ్చాయే మీ పేరు చాలా బాగుంది అప్కనాం బహర్ అచ్చాయే మీ పేరు చాలా బాగుంది అట్లా చెప్పండి ఓకేనా నెక్స్ట్ ఏం పని చేస్తుంటారు ఏం పని చేస్తుంటారు మీరు ఏం చేస్తుంటారు అంటాం కదా దాన్ని క్యా కామ్ కర్తే హో ఏమంటే క్యా కామ్ పని చేస్తుంటారు కర్తే హో క్లియరే కదా క్యా కామ్ కర్తే హో મે ધન કಾನ್સર જોબતા શું કામ કરતે હો ક્લિયર હે કદા ધન કಾನ್સર મે ઓફિસ મે કામ કરતા હું મેનો ઓફિસ લ પરન જેસ્તું તાનો મે એક કમ્પ્યુટર એન્જિનિયર હું મેનો કમ્પ્યુટર એન્જિનિયર ની આ મ સોફ્ટવેર એન્જિનિયર મે સોફ્ટવેર એન્જિનિયર હું મે ટેલરિંગ કા કામ કરતા હું અંટે મેન ટેલરિંગ પરન જેસ્તું તાનો મે ગાડી ચલાતા હું અંટે મેનો બંડી નડુકુ તાનો મે ગાડી ચલાતા હું మీ కంపెనీ మే సెక్రటరీ హు నేను ఒక కంపెనీలో సెక్రటరీని నేను ఒక హోటల్లో రిసెప్షనిస్ట్ని అనడానికి మీ హోటల్ మే రిసెప్షనిస్ట్ హు అంతే సింపుల్ వస్తుంది మీకు ఓకేనా అట్లా ఏం పని చేస్తుంటారు లేకపోతే దానికి ఆన్సర్ ఇట్లా కూడా తీసుకోవచ్చు మే కూర్చునే కడతా హు గర్దేక్తాం అంటే నేను ఇల్లు చూసుకుంటాను మేము జాదా కామ్ కడితీహు ఖాళీ గర్దేక్తిహు మర ఫ్యామిలీకు దేక్తీహు అంటే నేను ఎక్కువ పని ఏం చేయను మా ఫ్యామిలీని చూసుకుంటాను అదే నాకు ఎక్కువ బాత్ బోత్ కామే మేరకు గర్ దేకలేతీహ్ బస్ అవర్క్యా అవర్క్యా కర్నాహే ఇంకేం చేయాలి ఓకేనా ఇంకా చూడండి ఎక్కడ ఉంటారు ఎక్కడుంటారు కహ రెతేహో ఎక్కడ అంటే కహా రహతేహో అంటే ఉంటారు రహతేహో ఉంటారు ఎక్కడ ఉంటారు కహ రేతేహో సికింద్రాబాద్లో ఉంటాను సికింద్రాబాద్ మేర గుంటూరుమే రేతాహో గుంటూరులో ఉంటాను గుంటూరు కే పాస్ ఏ విలేజ్ ఎక్ గావ్ హే ఉదరు రేతహో గుంటూరు దగ్గర ఒక చిన్న గ్రామం ఉంది అక్కడ ఉంటాను గుంటూరు కే పాస్ ఏ గావ్ హే గావ్ అంటే విలేజ్ గ్రామము గుంటూరుకే పాస్ ఏక్ గావ్ హే ఉదరు వెత్తాహో అట్లా చెప్పొచ్చు ఓకేనా ఇక చూడండి ఏం తీసుకుంటారు మనం ఇంటికి ఎవరు వచ్చినా ఎప్పుడైనా మనము ఒక అతిథులను మంచిగా చూసుకుంటాం కదా అతిథులకు ఏదైనా పెడతామో మాట్లాడతాము చక్కగా కాబట్టి ఏం తీసుకుంటారు నేర్చుకోండి ఇది బాగా క్యాలోగే క్యాలోగే అప్ క్యా మీరు ఏం తీసుకుంటారు క్యాలోగే దానికి ఆన్సర్గా లేతే అబ్బి కానకాఖ్యాయ వద్దు ఏమొద్దు వద్దు కూర్చునే అబ్బి కాకే ఆయాహో అంటే ఇప్పుడే తిని వచ్చాను జో పిలాయంగే ఓ మీరు మీరేం తాగిపిస్తే నేను అదే తాగుతాను టీ కాఫీ ఎనీథింగ్ కుచ్బీ టీయో కాఫీయో కుచిబీ చలేగా యాక్ నిబుకా రస్ దీజియే అంటే ఒక నిమ్ము నిమ్మకాయ రసం ఇవ్వండి చాలు లేకపోతే చల్ల ఇవ్వండి చల్ల అంటే చాచ్ అంటాం మనం హిందీలో చాచ్ ఓకే చాచ్ దీజియే కుచ్ బీహే చలేగా ఓకే అవి కుర్చి తక్లీఫ్ నై నైలేనా అంటే ఇప్పుడు ఏమి మీరు పెద్దగా కష్టపడకండి మీరు ఇప్పుడు ఏం టెన్షన్ తీసుకోకండి అని చెప్పడానికి అవి తక్లిఫ్ మత్లీజే కుయే కుర్చుబీనైచాయి అంటే ఏమొద్దు బురా బూరా మత్మానియే కూర్చునైచాయి బూరా మత్మానియే కూర్చుని చాయ్ అంటే ఏమనుకోకండి ఇప్పుడు ఏమొద్దు అంటే ఏమనుకోకండి ఇప్పుడు ఏమొద్దు అవి కూర్చునైచే టీకేనా అర్థమవుతుంది కదా అట్లాగే చూడండి ప్రశాంతంగా కూర్చోండి ఎవరైనా మన ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళు కొంచెం అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతూ ఉంటారు మంచిగా కూర్చోండి ప్రశాంతంగా కూర్చోండి మీళ్ళే అనుకోండి అంటాం కదా మనం అట్లాగే ప్రశాంతంగా కూర్చోండి ఆరామ్సే బయటియే ప్రశాంతంగా అంటే ఆరామ్సే కూర్చోండి బయటియే ఓకే అరామ్సే బయటియే అరామ్సే బయటి ఆప్క గర్ సమజ్లీజియే మీళ్ళే అనుకోండి ఆప్క గర్ సమజ్లీజియే మీల్లే అనుకోండి ప్రశాంతంగా కూర్చోండి జస్ట్ కూల్ జస్ట్ చిల్ యు సెల్ఫ్ ఇంక మధ్యలో ఇంగ్లీష్ కూడా వాడండి ఏం పోయింది ఓకే నెక్స్ట్ ఇంకేంటి సంగతులు ఇంకేంటి సంగతులు చాలా మాట్లాడుకుంటున్నారు మధ్యలో ఏమైనా మా మాట్లాడలేక మనం కూడా ఇంకేంటి సంగతులు దాన్ని మనము ఆర్ క్యా కాస్ కబర్ హే ఆర్ క్యా కాస్ కబర్ హే ఇంకేంటి అంటే ఆర్ క్యా కాస్ కబరే ఏంటి సంగతులు క్యా కాస్ కబర్ అంటే సంగతులు అంటే విశేషాలు ఆర్ క్యా కాస్ కబరే దానికి ఆన్సర్ కూర్చున్నాయి ఏం లేదు బతానా చాతీహం చెప్పాలనుకుంటున్నాను భోజనం చేశాక మాట్లాడుకుందాం భోజనం కరనేకే బాధ బాత్కరే గే ఆరాగా కూర్చున్నప్పుడు చెప్తాను ఆరామ్స్ జబ్బు బయటితేనా తప్ప బతావుంగి బతావుగా బతావుంగి అంటే ఫీమేల్ బతావుగా అంటే మేల్ ఓకేనా సార్ ఇంకా చూడండి మీ కొత్త ఇల్లు ఎలా ఉంది ఎవరైనా కొత్త ఇంట్లోకి వచ్చారు కొత్త ఆఫీస్లోకి వచ్చారు क्र इत आफीसम कने क्रोत इल्लू आपका नया घर कैसा है आपका नया घर कैसा है एला इकड़ गर बदल आफी पेको आपका नया आफी कैसा है कफीस एला आंसर बहुत अच्छा है चला बी बहुत अच्छा बी టీఖే బాగానే ఉంది అన్నీ టీహే హే ఓకే అట్లా కూడా చెప్పొచ్చు బాగుంది అచ్చా అంటే చాలా బాగుంది ఇంకా చూడండి అడ్జస్ట్ అయ్యారా కొత్త ఇంట్లోకి కొత్త ఆఫీస్లోకి వచ్చారు కదా అడ్జస్ట్ అయ్యారా దాన్ని మనం అడ్జస్ట్ ఓగేక్యా అడ్జస్ట్ ఓగేకా హాజీ బిల్కుల్ అడ్జస్ట్ ఓగే అంటే హా చక్కగా అడ్జస్ట్ అయ్యాము థోడ థోడ అడ్జస్ట్ ఓ రహేహే అంటే కొంచెం కొంచెం అడ్జస్ట్ అవుతున్నాము కొంచెం కొంచెం అడ్జస్ట్ అవుతున్నాము థోడా థోడ అడ్జస్ట్ రహే హే కొంచెం టైం పడుతుంది థోడ సమయ లగేగా మగర్ అడ్జస్ట్ పోజాయింగే థోడ సమయ లగేగా అంటే కొంచెం సమయం పడుతుంది మగర్ అడ్జస్ట్ హోజాయింగే కానీ అడ్జస్ట్ అయిపోతాము ఓకేనా అట్లాగే చూడండి మీకు తెలుగు వచ్చా ఎవరైనా అవతల వాళ్ళు కొంచెం వాళ్ళు తెలుగు వచ్చి మనం అనవసరంగా హిందీలో కష్టపడుతున్నాం కదా అందుకని ఒక క్వశ్చన్ అడిగేసండి మీకు తెలుగు వచ్చా క్యా ఆప్కు తెలుగు ఆతిహే క్యా అప్పు తెలుగు ఆతిహే మీకు తెలుగు వచ్చా కొంచెం కొంచెం వచ్చు కొద్ది కొద్దిగా వచ్చు కొంచెం కొంచెం వచ్చు దాన్ని మనం థోడా థోడా ఆతిహే థోడ థోడ ఆతిహే టీక్సే నయ్యి ఆతి చాలా రాదు ఎక్కువ రాదు కొద్దిగా వచ్చు థోడ ఆతిహే ఓకేనా లేకపోతే అస్సలు రాదనుకోండి బిల్కుల్ నై ఆతా తెలుగు మేరకు అంటే తెలుగు నాకు అస్సలు రాదు బిల్కుల్ నై ఆతి మేరకు అట్లా చెప్పొచ్చు ఇంకా చూడండి నాకు హిందీ రాదు మీరు చెప్పేసేయండి మీకు రాదు కదా సరిగ్గా థోడా థోడా హిందీ ఆతిహే అనొచ్చు మీకు వస్తాం కొంచెం వస్తే అస్సలు రాదు అనుకోండి నాకు హిందీ రాదు ముజే హిందీ నహి ఆతి ముజే హిందీ నహి ఆతి ఇట్లా కూడా అనండి తప్పుగా అనుకోవద్దు నాకు హిందీ రాదు బూరా మత్ మానియే బూరా మత్ మానియే అంటే తప్పుగా అనుకోవద్దు నాకు హిందీ రాదు ముజే హిందీ నహి ఆతి ముజే హిందీ నహి ఆతి ముజే థోడా హిందీ ఆతిహే నాకు కొంచెం హిందీ వచ్చు కొద్ద గొప్ప హిందీ వచ్చు థోడ బోత్తు హిందీ ఆతిహే మేనేజ్ కర్లేతే మేనేజ్ చేసుకుంటాము కొంచెం వచ్చు ఆతి ఆతిహే ఇంకొకటి చూడండి కొంచెం హిందీ వచ్చి చెప్పేసాను కదా తోడా హిందీ ఆతి హై నెక్స్ట్ మీ ఇష్టం ఎప్పుడు అనుంటారంటే ఇట్లా చేద్దామా అట్లా చేద్దామా ఎట్లా చేస్తే బాగుంటదనేసి అప్పుడు మీ ఇష్టం అంటే आपकी मर्जी मी इष्टम मेराట్లాంటే అట్లా మీ ఇష్టం आपकी मर्जी आपकी मर्जी जैसे आप बोलते ऐसे करेंगे मेराట్లాంటే అట్లా చేద్దాము जैसे आप बोलते ऐसे करेंगे జేసే ఆప్ కెతే హే ఐసే కరెంగే అంటూ ఉండండి సింపులే ఏం కష్టం కాదు ఇంకా చూడండి మీ సలహా ఇవ్వండి మీ సలహా ఇవ్వండి దానికి కృపయా అప్ని సలహా దీజియే సలహా అంటే సేమే సలహా సలహా అప్ని సలహా దీజియే అంటే దయచేసి మీ యొక్క సలహా ఇవ్వండి ఓకేనా మీ సలహా నచ్చింది ఒకవేళ నచ్చింది అనుకోండి చెప్పండి మీ సలహా నచ్చింది దానికి ఏమంటాం ముజే ఆప్కి సలహా పసందే ముజీ ఆప్కి సలహా పసందే ఆ చూడండి ఇంకా చూడండి మీరు చాలా మంచివారు కొంచెం మంచి మాట్లాడితే అవతల వాళ్ళని కొంచెం పొగిడితే వాళ్ళు మనకి ట్యూన్ అయిపోతారు కదా ఇది తెలిసిన వి విషయమే కాబట్టి ఇలా చెప్పచ్చు మీరు చాలా మంచివారు ఆ బాహాత్ అచ్చే హో ఆ బహాత్ అచ్చే హో మీరు ఆప్ చాలా బాహాత్ మంచివారు అచ్చే హో ఆ బాహత్ అచ్చే హో అచ్చా అవునా అచ్చా అంటే అవునా అచ్చా అనేది చాలాసార్లు ఎన్నో అనే అనేక రకాలుగా వాడుతూ ఉంటారు ఓకేనా ఇంకా చూడండి మీకు పని ఉందా మనం వాళ్ళని డిస్టర్బ్ చేస్తున్నామేమో అనేసి మీకు పని ఉందా ఆప్కో కామ్ హే క్యా ఆపుకో కామ్ హే క్యా లేకపోతే ఇట్లా కూడా అనొచ్చు క్యా ఆప్కో కామ్ హే ఇప్పుడు క్యాని ఇక్కడ పెట్టచ్చు లేదా అక్కడ పెట్టచ్చు ఎట్లా పెట్టినా కానీ మనకి మీనింగ్ అయితే సేమే ఆప్కో కామ్ హేక్యా మీకు ఏమైనా పని ఉందా ఓకే థోడా కామ్ హే అంటే కొంచెం పని ఉంది కొంచెం పని ఉంది అనడానికి తోడా కామ్ హే ఏం పనేమి లేదు బిల్కుల్ కామ్ నహి నహియే కామ్ కూర్చునహే పనేమి లేదు ఓకే ఒకవేళ పని ఉంది అనుకోండి నాకు కొంచెం పని ఉంది నాకు కొంచెం పని ఉంది దానికి ముజ తోడా హే నాకు ముజే కొంచెం తోడా పని ఉంది కామ్ హే ఓకేనా ఇట్లా నేర్చుకోండి ఈ సెంటెన్సెస్ మీరు స్క్రీన్షాట్ తీసుకోండి ముందు ఒకసారి లేదా రాసుకోండి ఇవి మీకు బేసికల్లీ ఎక్కడికి వెళ్ళినా కానీ హిందీలో కాస్త కూస్తూ అడగడానికి పనికి వస్తాయి ఇంత ఇది ఈ క్లాస్ నచ్చింది కదా అర్థమవుతుంది కదా ఆల్రెడీ మీకు హిందీలో చాలా వీడియోస్ చేసి వేశాను మంచి మంచి వీడియోస్ ఉన్నాయి చాలా చక్కగా నేర్పించాను మీకు నిజంగా పట్టుదల ఉండి నేర్చుకుంటాను అనుకుంటే కనుక మీకు ఒక ట్వంటీ ఫైవ్ డేస్ ఛాలెంజ్ అని ఒక వీడియో కూడా చేశాను అది మీకు ఈ వీడియో ఎండింగ్లో ఇస్తాను కామెంట్ బాక్స్లో కూడా ఇస్తాను అది ఫాలో అయిపోండి ఎట్లా ఏది నేర్చుకోవాలి అనేసి మీకు క్లియర్గా చెప్పాను ఎట్లా ఫాలో అయితే ఇరవై ఐదు రోజులలో మీకు హిందీ వచ్చేస్తుంది ఆ వీడియో ఒక్కటి కొంచెం ఫాలో అవ్వండి చెప్పినట్టు ప్రాక్టీస్ చేయండి హిందీ చాలా ఈజీ ఎక్కడన్నా పది మంది ఉన్నారు ఆ పది మందిలో తొమ్మిది మందికి తె హిందీ రాదు మీకు వచ్చు మీరు స్పెషలే కదా మాట్లాడతారు కదా మీరు ఆ తొమ్మిది మంది మిమ్మల్ని చూపిస్తారు ఈయనకొచ్చు ఈయనకొచ్చు ఈ ఈయన మాట్లాడతాడు అప్పుడు ఆ మీ మాట్లాడండి షురూ షురు ఖరీజియే థోడత్ షు ఖరదీజి మాట్లాడుతూ ఉంటే వస్తూ ఉంటుంది బట్ ఆపర్చునిటీ ఎప్పుడు వచ్చినా అస్సలు వదలకండి మాట్లాడుతూ ఉండండి అంతే ఓకే ఈ మధ్య మన నేను కొన్ని స్పోకెన్ తెలుగు క్లాసులు కూడా మొదలెట్టాను మన తెలుగు రాష్ట్రాల్లో కష్టపడుతున్న భారతదేశంలో ఉన్న వేరే రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళ కోసం వాళ్ళకి కూడా తెలుగు నేర్పిస్తున్నాను మన తెలుగు అందరికీ రావాలి కదా మన తెలుగును కూడా ఫేమస్ చేయాలి కదా అందుకని సరే ప్రాక్టీస్ అయితే చేస్తూ ఉండండి అండ్ మీ యొక్క విలువైన అభిప్రాయాలు కింద కామెంట్ బాక్స్లో రాయండి ప్రాక్టీస్ కడితే రియ్యే అగ్లీ వీడియోమె మిల్లెంగి క్యాచ్ అయి ఆపుకో మీకేం కావాలి రాయండి దాని ప్రకారం నేను విల్ ప్రొసీడ్ ఓకే సో టేక్ కేర్ ప్రాక్టీస్ కడితే రియ్యే గుడ్ లక్